Hi friends, welcome back to me and mom channel. ఈ రోజు స్పెషల్ రెసిపీ అందరికి ఫేవరెట్ అయిన చికెన్ బర్గర్. ఈ చికెన్ బర్గర్ ఇంట్లోనే ఎలా దేశీ స్టైల్లో చేసుకోవాలో ఈ రోజు మనం చూస్తాం. ఈ చికెన్ ప్యాటీ అనేది చాలా జ్యూసీ అండ్ టేస్టీగా ఉంటుందండి. దానికి వాడే ఇంగ్రీడియన్స్ కూడా ఇంట్లో డైలీ యూస్ చేసే ఇంగ్రీడియన్స్ తోనే చేసి చూపిస్తాను. సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఫటాఫట్ చూసేస్తామా. ముందుగా ఇక్కడ 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలాగా వాష్ చేసి స్మాల్ పీసెస్ గా కట్ చేసి పెట్టుకోండి. ఈ ప్లేట్ లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక గ్రీన్ చిల్లీ, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, రుచికి కావాల్సినంత సాల్ట్ తీసుకోండి. ఇక్కడ నేను 2 బర్గర్ బన్ తీసుకున్నాను. ముందుగా దీన్ని టోస్ట్ చేసుకుంటా. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక 1/2 టీ స్పూన్ అంత బటర్ వేసేసి ఇప్పుడు బర్గర్ బన్స్ ని ఇలాగా టోస్ట్ చేసుకోండి. చూడండి, ఇలాగా టోస్ట్ చేసి పెట్టేసుకోండి పక్కన. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా చికెన్ పీసెస్ వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి కావాల్సినంత సాల్ట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, గ్రీన్ చిల్లీ వేసి కొంచెం కోస్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లో తీసుకుంటాము. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసి బాగా ఇలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బౌల్ సైజ్ అంత ఈ చికెన్ మిశ్రమం తీసుకొని బర్గర్ కి సరిపోయేంత సైజ్ గా ప్యాటీ చేసుకోండి. చూడండి, ఈ సైజ్ ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని ప్లేట్ లో పెట్టుకోండి. మిగతావి కూడా ఇలాగనే చేసి ప్లేట్ లో పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రీజర్ లో పెట్టేసి తీయండి. ఆ తరువాత స్టవ్ మీద ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి హీట్ చేయండి. హీట్ అయినాక మనము ఇప్పుడు చేసి పెట్టిన ఈ ప్యాటీని ఒకటి వేసేసి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో దీన్ని కుక్ చేసుకోండి. ఆ తరువాత ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు తిప్పి 2 మినిట్స్ పాటు లో హీట్ లో దీన్ని కుక్ చేసుకోండి. ఇలాగ కుక్ చేసుకుంటే మీకు లోపల చికెన్ బాగా ఉడికిపోతుంది. ఇలాగనే మీరు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, బాగా లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేసింది కదా. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్ లో తీసుకుంటున్నాను. మిగతావి కూడా మీరు ఇలాగనే ఫ్రై చేసుకొని ప్లేట్ లో తీసి పెట్టుకోండి. ఈ రోజు బర్గర్ బన్ మీద నేను గ్రీన్ చట్నీని అప్లై చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా చూసేస్తాము. 1 కప్ అంత పుదీనా, 1 కప్ అంత కొత్తిమీర, 1 2 టేబుల్ స్పూన్ అంత పెరుగు, 1 2 టేబుల్ స్పూన్ అంత పుట్నాల పప్పు, 2 గ్రీన్ చిల్లీ, 1 1/2 ఇంచ్ వరకు జింజర్, 1 1/2 లెమన్ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, పుట్నాల పప్పు, చాప్డ్ జింజర్, లెమన్ జ్యూస్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసి ఇంకొకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలాగా ఉండాలి. ఇప్పుడు 1 కప్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చట్నీ యాడ్ చేసేసి 2 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ వేసి ఇలాగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీని బర్గర్ బన్స్ కి ఇలాగా అప్లై చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత చికెన్ ప్యాటీ పెట్టి దాని మీద కుకుంబ స్లైసెస్ పెట్టేసి బర్గర్ బన్ తో ఇలాగా క్లోజ్ చేసేస్తున్నాను. ఈ చికెన్ బర్గర్ కి కెచప్ తో గాని లేకుంటే గ్రీన్ చట్నీతో గాని తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇదండి ఈ రోజు దేశీ స్టైల్లో చికెన్ బర్గర్. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.